లేకుండా చూసుకోండి అని చెప్తే మేమంతా వారం 10 రోజుల పాటు అక్కడ ఉండి పనిచేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే చిల్లర విమర్శలు ఏంది అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల వరద వచ్చిందని చెప్పి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్టులు కట్టరు, పనులు చేయరు, ప్రాణహితం చేయాలని చెప్పి పేరు మీద అలకేషన్లు ఉంటాయి, పేపర్ మీద అలకేషన్లు ఉంటాయి, పేరు ఉంటుంది, తమిడేటి దగ్గర తట్టెడు మట్టి తీయరు, చెవేళ్ళ కాడ సొరంగాలు తవ్వుతారు, పైసలు తింటారు. అంటే వాళ్ళలాగా మేము లేమని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదేవిధంగా అధ్యక్ష, నిన్న బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సింగరేణికి సంబంధించి, ఎందుకంటే నేను ఆ ప్రాంత శాసనసభ్యుని కాబట్టి అధ్యక్ష ఒక 2 నిమిషాలు ఆ విషయం మాట్లాడి నేను ముగిస్తాను. సింగరేణికి సంబంధించి ఇవాళ సింగరేణి మీద కక్ష కట్టింది ఎవరు అధ్యక్ష? సింగరేణి కార్మికుల పొట్ట పడుతుంది ఎవరు అధ్యక్ష? సింగరేణిని ఇవాళ బొగ్గు బ్లాకులు సింగరేణికి ఇవ్వకుండా ఆ సంస్థను ఏ విధంగా అయితే విశాఖ ఉక్కు కర్మాగారానికి మైన్స్ ఇవ్వకుండా ఆ సంస్థను ఇవాళ వేలానికి పెట్టిర్రో, అట్లనే సింగరేణి గనులు సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి రేపు సింగరేణి సంస్థను దెబ్బతీయాలనేటటువంటి కుట్ర బీజేపీ చేస్తలేదు అధ్యక్ష. నరేంద్ర మోడీ స్వయంగా రామగుండంకి వచ్చి సింగరేణిని మేము ప్రైవేట్ పరం చేయమని చెప్పిన 10 రోజుల్లోనే బెంగళూరులో 4 బొగ్గు బావుల్ని శ్రావణపల్లి పోసి, KK6 మైన్, అదేవిధంగా సత్తుపల్లి ఇంకో మైన్ని, 4 కోయగూడెం మైన్ని, 4 మైన్స్ని వేలానికి పెట్టినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు అధ్యక్ష. వాళ్ళు సింగరేణి మీద